Want to study in Germany? Then Excella is the best option. Admissions with scholarships available. Call 9888-19666. అప్రోచ్ రోజు అంటే ఇదే కదా అది ఏదైనా ప్రపోజల్ ఉందా కాలగొట్టి ఓకే ఇది ఒక బ్రిడ్జ్ అంటే ఈరోజు ఈ కేసరపల్లి జగనన్న పేదలందరికీ ఇళ్ళు సంబంధించినటువంటి లేఅవుట్ని విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ ఆల్రెడీ గౌరవ ఎమ్మెల్యే గారు గత కొద్ది రోజులుగా ఈ లేఅవుట్స్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయని చెప్పారు. దాన్ని బేస్ చేసి మనం ఈరోజు స్వయంగా ఇన్స్పెక్షన్ రావడం జరిగింది. అండ్ ఆర్డీఓ గారు అండ్ మా పీడీ హౌసింగ్ అండ్ ఎంఆర్ఓ అండ్ పీడిఓ అండ్ ఆల్ రిలవెంట్ ఆఫీసర్స్ అందరూ కూడా ఆర్డబ్ల్యూఎస్ నుంచి పవర్ నుంచి అందరూ కూడా రావడం జరిగింది. సో బేసికల్గా ఇక్కడ టోటల్గా 85 ఏకర్స్ టోటల్గా అంతా కూడా ఎక్వైర్ చేసిన ల్యాండ్ ఇది. సో సుమారు 3187 ప్లాట్స్ యాజ్ ఆఫ్ నౌ ఉన్నాయి. సో అందులో మనకి బీబీఎల్ స్టేజ్ అంటే ఇంకా బిగినింగ్ స్టేజ్లోనే 1700 వరకు ఉన్నాయి. ఇవి మనకి టార్గెట్. ఇప్పుడు ఈ 1700 కూడా మనం ఎవరైతే బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళందరి చేత కూడా గ్రౌండింగ్ చేయించాలి. సో గ్రౌండింగ్ చేయడానికి ఏ విధమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయనేది మనం ఈరోజు పరిశీలించడం జరిగింది. కొన్ని చోట్ల ఇంకా బోర్వెల్స్ రావాల్సి ఉంది, కొన్ని చోట్ల పవర్ లైన్స్ రావాల్సి ఉంది అండ్ అప్రోచ్ రోడ్స్ కూడా కొన్ని చోట్ల ఉన్నది. సో ఇవి అన్నీ కూడా మేము యుద్ధ ప్రాతిపదికన చేయిస్తాము. ఎంచేతంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరికి కూడా ఇచ్చిన స్థలంలో ఇల్లు కట్టుకోవాలి, దానికి సంబంధించినటువంటి సహకారం అంతా కూడా మనం అందించాలని చెప్పేసి వారు ఆదేశించడం జరిగింది. నిన్న సీఎం గారు మీటింగ్లో కూడా చాలా స్పెసిఫిక్గా ఈ ఇష్యూస్ అన్నీ కూడా వారు మెన్షన్ చేయడం జరిగింది. సో డెఫినెట్గా ఇక్కడ ఎవరికైతే మనం హౌసెస్ అలాట్ చేసామో వాళ్ళందరికీ కూడా త్వరలోనే కట్టుకునే విధంగా అన్ని సౌకర్యాలు కూడా మనం కల్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడికి అప్రోచ్ అంటే మెయిన్ రోడ్ నుంచి ఇక్కడ అప్రోచ్ అనేది కొంచెం డిఫికల్ట్ ఉంది. సో దాని విషయంలో కూడా ఇమీడియట్గా నేను గవర్నమెంట్తో మాట్లాడి ఏదో ఒక సొల్యూషన్ ఈదర్ మనం అప్రోచ్ రోడ్ వేయడమో లేదంటే కనుక దానికి ఆల్టర్నేటివ్గా ఒక బ్రిడ్జ్ ఒకటి కాలోకి ప్రపోజ్ చేశారు. ఇది కానీ అది కానీ రెండింటిలో ఏదో ఒకటి త్వరలో అయ్యేలాగా చూస్తున్నారు. కొన్ని ఏరియాలో డెవలప్మెంట్ కూడా లేదు. కొన్ని ఏరియాలు డెవలప్మెంట్ అంటే రోడ్లు ఇక్కడికి వచ్చేటప్పటికి మనకి ఒక మెయిన్ రోడ్ ఒకటి ఉంది, ఇంటర్నల్ రోడ్స్ లేవు, అవన్నీ కూడా ఇప్పుడు టేకప్ చేస్తాము. సో మెయిన్ రోడ్ నుంచి రేపు పొద్దున్న ఫ్యామిలీస్ అన్నీ కూడా ఇటు రావాలి కాబట్టి వాళ్ళకి కూడా మంచి అప్రోచ్ ఉండాలి. సో దాని విషయంలోనూ కూడా ఇప్పుడు ఇదర్ మెయిన్ రోడ్డు ఇప్పుడు వస్తున్న కాలువ పక్క నుంచి వస్తున్న రోడ్ని చేయడమా లేదంటే ఆల్టర్నేటివ్గా ఈ కెనాల్కి బ్రిడ్జి అనేది చేస్తే ఇక రేపటి నుంచి మూమెంట్ ఎక్కువ అవుతుంది. సో ఆల్మోస్ట్ కొన్ని హౌసెస్ అన్నీ కూడా బేస్మెంట్ లెవెల్ని దాటి రూఫ్ లెవెల్ కూడా వచ్చేసినాయి. వాళ్ళందరూ రేపటి నుంచి నివాసం ఉండాలి కాబట్టి వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు కల్పించాలి కాబట్టి అవన్నీ కూడా మేము చర్యలు తీసుకుంటాము.